కార్యాలయం ప్రారంభమైంది. విభజన తర్వాత పూర్తి స్థాయి కార్యాలయం లేక ఇబ్బంది పడ్డ టీడీపీ శ్రేణుల కష్టాలు ఇక నుంచి తీరనున్నాయి. హైదరాబాద్ టీడీపీ కార్యాలయాన్ని మించిన స్థాయిలో అమరావతిలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మించనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి మొత్తం కార్యకలాపాలను సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రారంభించాలని టీడీపీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ సమస్తైశ్వర్యాభివృద్ధం క్షేమ స్థైర్య దేవీ సేద్యం జాతీయ నిర్మాణ శంకుస్థాపన యోగ్యత ఫల సిద్ధిరస్సు ధ్రువం ఇంద్రస్ రాష్ట్రం ధారయత ధ్రువం శన్నా దేవి రవిష్టయాపోరగం జలస్థం విరక్రమాణశ్చేదోర్గాయో విష్ణోరాడమసి విష్ణు పృష్టమసి విష్ణు సద్యప్రాజవిపన్యవో జాగ్రవాగం సస్యమిందే విష్ణోర్యత్పరమిరాజో అధిపురుషేత్ బ్రాహ్మణో శముఖమాసీత్ బాహూరాజంజకృత కల్పయన్ వేదా మేతం పురుషం మహాంతో ఆదిత్యవర్ణం తమసస్సు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నిగృత్వాభివదన్యదిత్యవర్ణం తమసస్సు పారే తమేవం విద్ స్థిరైరంగే స్తుష్టు వాగం సస్తనోభిః విసేవ దేవహితం యదా విశ్వే దేవానో ప్రయత పాణిశరణం ప్రపచ్చే స్వస్తి. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సుధినతో పాటు పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు. పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణం అత్యంతానుకూలత ఫల సిద్ధిరస్తు. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మన పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వత్తయ వత్తయ శత్రు. ఏపీలో టీడీపీకి కొత్త కార్యాలయం ప్రారంభమైంది. విభజన తర్వాత పూర్తి స్థాయి కార్యాలయం లేక ఇబ్బంది పడ్డ టీడీపీ శ్రేణులు కష్టాలు ఇక్కడి నుంచి తీరనున్నాయి. హైదరాబాద్ టీడీపీ కార్యాలయాన్ని మించిన స్థాయిలో అమరావతిలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మించనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి మొత్తం కార్యకలాపాలను సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రారంభించాలని టీడీపీ భావిస్తోంది. తన్నశ్చక్ర ప్రజోదయ స్వాహాన విద్వాన పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణం అత్యంతానుకూలత ఫల సిద్ధిరస్తు. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మన పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంభర సంభర మృత్యోర్మోచయ మోచయ.
ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సుజనతో పాటు పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రీ జ్వాలాపరుదాయ సర్వవిక్షోభనహరాయ ఓం పరస్మై పరం బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహ. ఓం సుదర్శనాయ స్వాహ. సుదర్శన మహాం సుదర్శనాయ మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయ స్వాహాన విద్వాన్ పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్సు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణం అత్యంతానుకూల్యత ఫల సిద్ధిరస్తు. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంభర సంభర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వత్తయ వత్తయ శత్రున్నాశయ నాశయ శ్రియం దాపయ దాపయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రీ జ్వాలాపరుదాయ సర్వదిక్షోభనహరాయ ఓం పరస్మై పరం బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహ. మరొక్కసారి అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. బ్రాహ్మణ్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆనంద సూర్య గారు ఆశీర్వచనం ఇస్తారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. సర్వజనుల సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని రెండు కళ్ళుగా చూస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్న ఈ శుభ సందర్భంలో సార్ నన్ను కార్పొరేషన్ చైర్మన్గా ఒక కార్యకర్తని గుర్తించి చేసినందుకు నా మొదటి నెల జీతం పార్టీకి విరాళంగా ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి 150,000 రూపాయలు. సార్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా 200,000 రూపాయలు డీడీ ఇస్తున్నారు సార్ విషయం. ఇప్పుడు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ జీవి ఆంజనేయులు గారు 1,100,000 రూపాయలు అనౌన్స్ చేశారు సార్. 1,100,000 రూపాయలు ఈ రోజున మన జాతీయ పార్టీ కార్యాలయ నిర్మాణానికి జీవి ఆంజనేయులు గారు 1,100,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు సార్. ఒక మాట చెప్పండి సార్. అందరికీ నమస్కారం సార్. ఒక మాట అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అమరావతిలో నిర్మిస్తున్నందుకు నా వంతుగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాది కూడా ఒక ఇటుక, ఒక సిమెంటు బస్తా, ఒక కడ్డీ ఉండాలనే ఉద్దేశంతో నేను కడప జిల్లా నుంచి వచ్చి 2,00,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరుగుతోంది సార్. రాబోయే కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే 5,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీరు నిత్య ఉచిత భోజనం అంటే మా లాంటి కార్యకర్తలు పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు భోజనం పెడుతున్నారు సార్. ఆ భోజనం మేము తిన్నందుకు మేము కృతజ్ఞతగా మా వంతు కృషిగా రాబోయే మహానాడులో 5,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీకు అందిస్తాం సార్. దాని మీద వచ్చే వడ్డీని మీరు ప్రతి అన్నదానానికి ఉపయోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ విధంగా డిపాజిట్ చేస్తే రేపు తెలుగుదేశం పార్టీ మీద భారం పడకుండా వచ్చిన వడ్డీతోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయము కార్యకర్తలకు అందరినీ ఆదుకునేదానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నా యొక్క చిన్న వినపం సార్. అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకు. జై జై చంద్రబాబు నాయుడు. శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు మంత్రివర్యులు. చాలా సంతోషం ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు జాతికి దిశానిర్దేశం చేసే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం, కొద్ది రోజుల్లోనే ఈ అధికార కేంద్రం పెద్ద ఎత్తున
రాష్ట్ర రాజకీయాలని, ఉభయ రాష్ట్రాల రాజకీయాలని, జాతీయ రాజకీయాలకి దిక్చూచిగా ఈ భవనం ఉంటుందని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. స్థానిక మంత్రివారిలో శ్రీ పుల్లారావు గారు. నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం శంకుస్థాపన మన ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, పూజ్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలతోటి ఈరోజు శంకుస్థాపన చేయటం ఒక మంచి శుభదినం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక పండుగ దినం. ఆ విధంగా ఈరోజు పేదరికం లేనటువంటి సమాజం కోసం ఏ విధంగానైతే మన నాయకుడు కష్టపడుతున్నారో వారి నాయకత్వంలో మనందరికీ పనిచేసేటువంటి అవకాశం రావటం ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా ఈరోజు పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలే ఈ పార్టీకి కొండంత అండగా భావించి ఈ రాష్ట్రంలో ఈ ప్రతి కుటుంబంలో ఒక 10 నుంచి 15 వేల రూపాయల ఆదాయం కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్నటువంటి నాయకుడికి మనం అందరం మరి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఇక్కడ కేంద్ర కార్యాలయం ఒక దశా దిశ ఈ రాష్ట్రానికి ఈ దేశంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి దానికి మన నాయకుడు అడుగుజాడల్లో మనం అందరం ముందుకు నడవాలని, యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా మనం ముందుకు నడవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ. వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సీతాలక్ష్మి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గౌరవనీయులు, జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం మన రాష్ట్ర ప్రజల అదృష్టంగా మనందరం భావించాలి. ప్రత్యేకించి ప్రతి ఒందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఒక చరిత్ర సృష్టించే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దేశ రాజకీయాల్లో ఆయన ఒక ముఖ్య పాత్ర ఉంది. ప్రతి ఒక్కరూ మనకు ఆయన అండగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయానికి మనం అందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీమతి పీతల సుజాత గారు. ఈ రోజున జాతీయ పార్టీ శంకుస్థాపన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలకి అందరికీ కుటుంబ సభ్యులకి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలండి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఆ పసుపు రంగు అన్నగారు ఏదైతే పెట్టారో అందరికీ ఒక ఉత్సాహం వస్తుందండి. రోమాలు నిక్కబడుస్తాయి జెండా చూస్తే. సో అట్లాంటి ఈ రోజున పార్టీ మన కొత్త రాష్ట్రంలో శంకుస్థాపన చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, ముఖ్యంగా మహిళలకి రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ, మహిళలకి ఆస్తిలో వాటా హక్కు కల్పించినటువంటి పార్టీ, బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ, అందరి బాగు కోసం కృషి చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ కొత్త పార్టీ ఆఫీసులో మరి అంతా శుభం జరగాలి. మరి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని అందరూ కూడా బలపరచాలి. ప్రజల యొక్క గుండెల్లో మరి పార్టీ చిరస్థాయిగా నిలిచిపోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. దేవినేని అవినాష్ గారు ముందుకు రావాల్సింది. ఆయన పార్టీ కోసం బిల్డింగ్ కోసం 10 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. సార్ వెలగపూడి గారు మంత్రివర్యులు 11 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. వెలగపూడి శంకరబాబు గారు కూడా దుర్గా మల్లేశ్వర స్వామి వారుల ట్రస్టీ సార్, ఆయన కూడా 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు సార్. వెలగపూడి శంకరబాబు గారు, కొల్లు రవీంద్ర గారు, మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మాట్లాడతారు, తర్వాత సునీత మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాలతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి ఒక చక్కటి దిశ చూపించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఈరోజు వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలకి రూపకల్పన జరిగింది.
రాబోయే కాలంలో కూడా అనేక మంది నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి, ఈ జాతీయ కార్యాలయం నుంచి మరి తయారు చేసే దానికోసం మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు జాతీయ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచే అనేక మందికి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నత శిఖరాల్లో ఉండేదానికి మరి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. సార్, మళ్ళా సురేందర్ గారు కూడా విజయవాడ అర్బన్ జిల్లా. గౌరవనీయురాలు ఎమ్మెల్సీ శ్రీమతి సునీత గారు మాట్లాడతారు. ఉపాధ్యక్షురాలు 50,000 రూపాయలు ఇస్తున్నారు సార్ శ్రీ మల్లు సురేందర్ గారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ విశాఖపట్నం మళ్ళా సురేందర్ గారు 50,000 రూపాయలు మాట్లాడమ్మా. గౌరవనీయులు, మనందరం అభిమానించి దైవ సమానిగా భావించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాలతో ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని మనం నిర్మించుకోవడం ఇదొక చరిత్ర. మరి నవ్యాంధ్ర నిర్మాణంలో ఒక నూతన వెరవడిలో మన ముఖ్యమంత్రి గారు ప్రజలే ముందు అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి పేదరికం లేని సమాజం కోసం అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టించి పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రిని ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్ర కార్యాలయం నుంచి మరి ఎంతమంది మంచి భవిష్యత్తును పొందాలని చెప్పి మరి నేను మొన్న సారు కల్పించినటువంటి అవకాశంలో మరి ఒక బీసీ మహిళగా నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మొన్న పట్టుసీమ పోలవరం ప్రాజెక్టుని మరి మేమందరం సందర్శించడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు చరిత్రకారులుగా ఈ భూమి మీద చరిత్ర, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతాడు సువర్ణ అక్షరాలతో అని చెప్పి నాకు అక్కడ చూసిన సందర్భంగా కలిగింది. ఇంకా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకు ఆ భగవంతుడు అన్ని ఆశీస్సులు కలిగించి మరి ముందుకు నడవాలని చెప్పి ఆయన అడుగుజాడల్లో మేమందరం నడిచి 2019 ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశీస్సులతో ముందుకు రావాలి. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం. ఎందుకంటే వ్యవసాయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ నవ్యాంధ్ర నిర్మాణంలో ఒక టెక్నాలజీగా కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇలాగ ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు. మాట్లాడిన వాళ్ళు కొంచెం వెనక్కి వస్తే మాట్లాడాల్సిన వాళ్ళు ముందుకు వస్తారు. మాజీ మంత్రివర్యులు, పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మాట్లాడు. పూజలు, గౌరవనీయులు, ఈనాడు వారి యొక్క అమృత హస్తాలతో మన జాతీయ కార్యాలయాన్ని శంకుస్థాపన చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి అధిరథ మహారాజులందరికీ, కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా, మీడియా అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు గండిపేటలో కానివ్వండి, తర్వాత మనం హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ కట్టినటువంటి సమయంలో కానివ్వండి, లేకపోతే ఈనాడు కానివ్వండి, అన్నింటిలోని భాగస్వామి అయ్యేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నా. అదీ కాకుండా ఈ రోజున తెల్లవారుజామున 5 గంటలకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేశారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పడ పంచలైపోయింది. ఈనాడు మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ శంకుస్థాపనతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే అక్కడ తెలంగాణలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా పోతానటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సగౌరవంగా నేను మేందరికి కూడా తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమానికి మరి అంత విజయవంతమైన మేందరికి కూడా అభినందనలు తెలియపరుస్తూ, తప్పనిసరిగా రానటువంటి రోజుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధిక స్థానాల్లో మనం విజయం సాధించాము, వచ్చేటువంటి రోజుల్లో ప్రతిపక్ష పార్టీలకి
డిపాజిట్లు తగ్గట్ట మనమంతరం శక్తివంచాలి. అక్కడ కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి మనమందరం కూడా ముందుకు సాగాలని ఈ సందర్భంగా మీ అందరి కోరి ప్రార్థిస్తూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలు పూజలైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మీ అందరం ముందు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ చినరాజప్ప గారు మాట్లాడతారు. అందరికీ కూడా నమస్కారం. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పెద్దలందరూ వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే ఒక కార్యాలయాన్ని అమరావతిలో మనం వేళ శంకుస్థాపన చేసుకోవడం జాతీయ కార్యాలయాన్ని చాలా సంతోషంగా భావిస్తూ, ఆ రోజు ఎన్టీ రామారావు గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రపంచ దేశాల్లో పోటీ పడి ముందుకెళ్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్ఛంద సంస్థ కింద పనిచేస్తున్నాం. లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి స్వచ్ఛంద సంస్థ కింద ప్రభుత్వం లేకపోయినా సరే ఒక స్వచ్ఛంద సంస్థ కింద కేడర్ అంతా కూడా నిలుపుంటూ ముందుకొచ్చారు. వీళ్ళ కేడర్ను కూడా మరి లోకేష్ గారు ఆధ్వర్యంలో కేడర్ను ఆదుకోవడం జరుగుతుంది. మనందరం కలిసి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం, కాన్స్టిట్యూన్సీలలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో విధంగా మనందరం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జాతీయ స్థాయిలో అలాగే నేషనల్ స్థాయిలో కూడా ఇలా చంద్రబాబు నాయకత్వంలో రాజకీయాలు నడుపుతూ ముందుకెళ్తామని, అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి జయంగా పనిచేసి ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ తొగ్గొల్లి నాగేంద్ర గారు సార్, శాలివాహన ఫెడరేషన్ చైర్మన్. ఆయన 100,000 రూపాయలు ఈ పార్టీ కార్యాలయ నిర్మాణానికి. అలాగే రాజమండ్రి నారాయణ గారు 100,000 రూపాయలు సార్, రజక ఫెడరేషన్ చైర్మన్. సాదరబోయిన ఏడుకొండలు గారు సార్, సకరా ఉప్పర ఫెడరేషన్ చైర్మన్, ఆయన 100,000 రూపాయలు సార్. దేవర్ల మురళీ గారు సార్ వడ్డేరా ఫెడరేషన్ చైర్మన్, 100,000 రూపాయలు సార్. నలుగురు కూడా మనిషికి 100,000 రూపాయలు చొప్పున మన భవన నిర్మాణానికి ఇస్తూ ఉన్నారు సార్. వారందరికీ ధన్యవాదాలు. సిద్ధా రాఘవరావు గారు మంత్రి వర్యంలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సెంట్రల్ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక అలంకరించిన తదితర నాయకులు, లోకేష్ బాబు గారికి, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక శుభ పరిమాణం. నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని అనేక విధాలుగా కష్టపడి బస్సులో నిద్ర, బస్సులో పరిపాలన, బస్సులోనే తిండి, ఆ విధంగా కష్టపడి ఒక సంవత్సరంలో టెంపరీ క్యాపిటల్ తయారు చేసుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో జరిగే వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ, సర్వీస్ కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని ముందుకెళ్ళే పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేశారో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని, ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చాలా అవసరం, ఆ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. రేపు కార్యాలయం పూర్తి కాగానే ఇక్కడి నుంచే పార్టీ సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి భగవంతుడు అన్ని విధాలుగా కూడా ఆయురాగ్యాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీ సింహాద్రి కనకాచార్య గారు చైర్మన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్, 100,000 రూపాయలు. శ్రీ ఎండి హిదాయత్ గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, 100,000 రూపాయలు. నెల్లూరు దుర్గాప్రసాద్ గారు, వారు కూడా 100,000 రూపాయలు మన భవన నిర్మాణానికి ఇస్తున్నారు సార్. వారి ముగ్గురు కూడా ధన్యవాదాలు. అలాగే శ్రీమతి సునీత గారు, ఇప్పుడే మాట్లాడిన ఎమ్మెల్సీ గారు, వారు 1 నెల జీతాన్ని ఈ భవన నిర్మాణానికి డొనేట్ చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అండమాన్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్ శ్రీ మాధవ నాయుడు గారు మాట్లాడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వెంకట్రావు గారికి, తెలంగాణ పార్టీ అధ్యక్షులు రమణ గారికి, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చినరాజప్ప గారికి, ఈ సభకి అందరికీ నమస్కారములండి. ఇవాళ చాలా శుభదినం, ఎందుకంటే జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అదృష్ట హస్తములతో ఈరోజు ఇక్కడ జాతీయ పార్టీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగినది.